ఫ్రెండ్స్, ఈరోజు వైఎస్ లత గారు రచించిన సహజీవనం అనే కథ వినిపిస్తున్నానండి. ఈ కథ 1972 సంవత్సరం ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. ఏమండి ఎంతసేపు నా గొడవే కానీ మీకెక్కడ చీమ కుట్టినట్టయినా లేదే? గాలి వానలా వచ్చింది. నిర్మల, రవి ఉలిక్కిపడ్డాడు. నాకు చీమ కుట్టడం ఎందుకు? ఏమైంది ఇప్పుడు? చదువుతున్న పేపర్లోంచి మొహం తీయకుండానే అడిగాడు రవి. ఏమైందా? దాని పెళ్లి గురించి మీకు ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాను? ఎందుకు మీకింత నిర్లక్ష్యం? ఊరంతా కాకుల్లా పొడుస్తున్నారు. మీకే, మీరు హాయిగానే ఉంటారు. ఇరుగు పొరుగు నన్ను దెప్పి పొడుస్తున్నారు. దానికి పెళ్లి చేసి పంపిస్తే దాని సంపాదన లేకుండా పోతుందని పెళ్లి చేయటం లేదట. ఇల్లు వదిలితే చాలు, తలొకరు తలో రకంగా అంటున్నారు. మా చెల్లెలనేగా మీకు జాప్యం నిర్లక్ష్యమును. ఇదే మీ చెల్లెలైతే ఇలాగే పట్టనట్లు ఊరుకునేవారా? అయినా దాని కర్మకాలి తల్లి తండ్రి పోవటంతో మన పంచం చేరింది. పిన్ని బాబాయే బ్రతుకుంటే దాన్ని ఇలాగే ఉంచేవారా? ఏమండి మాట్లాడరే? ఏం మాట్లాడమంటావు? ఏం మాట్లాడమంటారా? రామాయణం అంతా విని. ఇదిగో ఇదే చెప్తున్నాను, ఈ వేసంగుల్లో సుజాత పెళ్లి చేయకపోతే ఊరుకునేది లేదు. మీకే చెప్తోంది, వినపడుతోందా? అలాగే పేపర్ మడిచి పక్కన పెడుతూ అన్నాడు రవి. ఏమిటి అలాగే? ఆడపిల్ల పెళ్ళంటే మాటలనుకున్నారా? ఇంతవరకు సంబంధాలే చూడలేదు. మనం చేతులు కట్టుకు కూర్చుంటే మనల్ని వెతుక్కుంటూ మన కాళ్ళ దగ్గరకు వస్తాయనుకుంటున్నారా సంబంధాలు? ఏమిటండి మాట్లాడరు? అయినా అసలు నాది బుద్ధి తక్కువ. మీతో ఏం చెప్పినా చెవిటాడి చెవిలో శంఖం ఊదినట్లే. నిన్న పక్కింటి సీతమ్మగారు ఏదో సంబంధం చెప్పింది. వాళ్ళని పిలిపించే ఏర్పాటు చేయినా? నీ ఇష్టం, కుర్చీలోంచి లేస్తూ అన్నాడు. పోనీలేండి, ఆ మాటైనా నోటి నుండి ఊడిపడింది. పెద్దలు కృతార్థులయ్యారు అంటూ వచ్చినంత విసురుగాను వెళ్ళిపోయింది నిర్మల. సుజా, వచ్చిన సంబంధానల్లా ఏదో ఒక వంకతో తిప్పికొట్టడంలో నీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. పోనీ నీ మనసులో ఎవరైనా ఉన్నారేమో చెప్పవే అంటే అలాంటిదేం లేదంటావు. ఇంతవరకు ఆయన గారు, ఇప్పుడు నువ్వు. ఎందుకే నా ప్రాణాలు ఇలా తీస్తున్నారు? నా చావు నీ పెళ్ళి ఒకేసారి జరుగుతాయేమో. ఇక ఉత్త పుణ్యానికి అంతలేసి మాటలు ఎందుకంటావక్కా? ఇప్పుడేమంత ముంచుకుపోయిందని? నీకంత బరువైతే చెప్పు, నేను వేరే వెళ్ళిపోతాను. మాట్లాడితే ఇదొకటి నేర్చావు. మీ అమ్మే ఉంటే ఇలాగే వాగేదనివా? నిజానికి నువ్వు వేరే వెళ్ళాలనే నేను కోరుకునేది. అయితే అది నువ్వు అనుకునేట్లుగా కాదు. నేను ఒక ఇంటి దాన్ని చేస్తే గానీ నాకు నిద్ర పట్టదు. చదువు అన్నావు, ఆ తర్వాత ఉద్యోగం అన్నావు. ఏదో సరదా పడ్డావని ఊరుకుంటే పెళ్ళికి ఇప్పుడేం ముంచుకుపోయిందని అంటున్నావు. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం చందం. పిన్నే ఉంటే ఇన్నేళ్లదాకా నిన్నిలా వదిలేసేదేనా? అయినా నిన్నని ఏం లాభమే? నాదే పొరపాటు. ఏదో చిన్నపిల్లవి కదా అని ముద్దు చేస్తే నెత్తినెక్కి కూర్చున్నావు. నిన్న చూసి వెళ్ళిన అతనికి ఏం లోపమే? అన్ని విధాలా యోగ్యుడు అతను. నేను అతని గురించి బోగట్ట అంతా సేకరించబట్టే ఇంతగా చెప్తున్నాను. నిజానికి ఇలాంటి సంబంధం దొరకటం మన అదృష్టం సుజా. నువ్వు నన్ను నీ స్వంత అక్కగా చూసుకున్నావో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిన్ను తోడబుట్టిన దానికంటే ఎక్కువగా అనుకున్నాను. ఆ అధికారం చనువుతోనే చెప్తున్నాను. ఈ సంబంధం కూడా కాదన్నావంటే ఊరుకునేది లేదింకా. ఇప్పటికే నీ సంపాదన మీద పడి తింటున్నానని ఊరంతా ఆడిపోసుకుంటున్నారు. పోనీ నేను ఉద్యోగం మానేస్తాలే అక్క. సంబడం బాగానే ఉంది. నువ్వు ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చున్నావని ఏళ్ళు రావడం కూడా మానుకుంటాయేమిటి? అయినా వయసు వచ్చిన పిల్లకి నిక్షేపం లాంటి సంబంధం తెచ్చి పెళ్లి చేసుకోవమ్మా అంటే ఇదేం తెగులే నీకు? ఉన్న ఊళ్ళోనే సంబంధం, వస్తూ పోతూనే ఉండొచ్చు. అతనికి ఇష్టమైతే నువ్వు ఉద్యోగం కూడా మానుకోనక్కర్లేదు. ఇలాంటి సంబంధం మళ్ళీ మనకి దొరకద్దు. అయితే ఇప్పుడేమంటావు? కోపం విసుగు మేళవించి విసురుగా విసుక్కుంటూ అడిగింది సుజాత. చూడు సుజా, నువ్వు విసుక్కున్నా కోపం తెచ్చుకున్నా నేనేం ఊరుకోనింక. ఈ పెళ్ళి జరిగి తీరవలసిందే. ఈరోజే వాళ్ళకి కబురు పంపుతున్నాను. అన్నీ నువ్వే నిశ్చయించుకున్నాక నాతో చెప్పడం ఎందుకు? ఇంకా నీ ఇష్టం వచ్చినట్లే చేసుకో అనేసి విసవిస నడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుజాత. భారం తీరినట్లు హాయిగా ఒక నిట్టూర్పు విడిచింది నిర్మల. సుజా డార్లింగ్, నీ ఉత్తరం ఇప్పుడే అందింది. ఉత్తరం రానంతసేపు రాలేదని తీరా వచ్చాక ఇంతేనా అని అనిపిస్తోంది. అమ్మాయి గారు ఉత్తరం రాయడమే అపురూపం అసలు. ఒకవేళ రాసిందో
అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులాగా ఒకటే ధోరణి. ఇక్కడ క్షేమం, అక్కడ మీరు క్షేమం అనుకుంటాను, మీ ఆరోగ్యం బాగుందని తలుస్తాను, అక్క వాళ్ళు మిమ్మల్ని అడిగినట్లు చెప్పమన్నారు అంతే. అయిపోతుంది అక్కడితో ఉత్తరం. బిజినెస్ టైప్ ఉత్తరాలు కూడా ఇంతకంటే బాగానే ఉంటాయి. భార్యాభర్తలు అందున కొత్తగా పెళ్ళైన వాళ్ళు రాసుకునే ఉత్తరాలు ఎన్నా ఇవి. అంత అందమైన అమ్మాయి రాసే ఉత్తరాలు ఇంకెంత అందంగా ఉంటాయో అని ఊహాలోకాల్లో తేలిపోతున్న నన్ను, నా అంచనాలని తలక్రిందులు చేసి వాస్తవంలోకి డబ్బేలుమని పడేస్తాయి నీ ఉత్తరాలు. అయినా నిన్ననడం ఎందుకులే, పెళ్ళి అయ్యి కాకుండానే ఏ ముద్దు ముచ్చట తీరకుండానే ఉద్యోగ ధర్మమా అంటూ నీకు దూరం కావలసి రావడం వల్లనేగా ఉత్తరాల కోసం ఎదురు చూడటం ఈనాడు. అసలు ఈ ట్రైనింగ్కి నే వచ్చి ఉండకూడదనుకుంటా. అప్పుడు ఈ నిరీక్షణ, ఈ ఆశాభంగం ఉండేవి కాదుగా. హాయిగా నా సుజాత ఒళ్ళో కలలు కంటూ పడుకునేవాణ్ణి. అయినా నా పిచ్చి కాకపోతే నిన్ను పక్కన పెట్టుకుని కూడా కలలు కనే కర్మేమిటి అన్నట్లు కలంటే జ్ఞాపకం వచ్చింది. రాత్రి నాకు చిత్రమైన కల వచ్చింది తెలుసా. రాత్రి పగళ్ళు ఈ కంప్యూటర్ మీద పనిచేస్తుంటే కలలు కూడా దానిమీదే వస్తున్నాయి. ఇంతకీ ఆ కల ఏమిటో చెప్పనా? అది నేను అమెరికా నుంచి తిరిగి వచ్చిన కొత్త. అదేంటని అలా నోరెళ్ళబెట్టకు. కలలో నేను అమెరికా వెళ్ళొచ్చాలే. అమెరికాలో కంప్యూటర్ ప్రోగ్రామ్ ఎక్స్పర్ట్ అన్న పేరు వచ్చింది. నాకు ఇంకా పెళ్లి కాలేదు. అప్పుడే ఇండియాలో, అంటే నేను అమెరికా నుండి తిరిగి వచ్చేసరికన్నమాట, డైవోర్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయట. హోమ్ మినిస్టర్ గారు దాని మీద దర్యాప్తు చేయమని కమిషన్ ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ ఓ రెండేళ్ల తర్వాత ఇచ్చిన రిపోర్ట్లో అమ్మాయికి అబ్బాయికి ఒకళ్ళకి కావాల్సిన గుణగణాలు ఇంకొకళ్ళలో దొరకటం లేదని, కారణాంతరాల వల్ల వాళ్ళ వివాహానికి ముందు వాళ్ళ వాళ్ళ అభిరుచులను తెలియపరచుకోలేకపోతున్నారని, కంప్యూటర్ మ్యారేజెస్ ఇండియాలో త్వరలో ప్రవేశపెడితే మంచిదని తెలియచేశారు వారు. సరే, నేను కంప్యూటర్ ఎక్స్పర్ట్ని, ఇక్కడ ఉన్నానని తెలిసి మా డైరెక్టర్ని నన్ను హోమ్ మినిస్టర్ పిలిచారు. ఈ ప్రాజెక్ట్ని నాకు ఒప్పచెప్పారు. మా సూపర్వైజర్, అదే అమెరికా సూపర్వైజర్, నన్ను ఈ ప్రాజెక్ట్ తీసుకోమని ఒత్తిడి చేయడంతో నేను సరే అన్నాను. 15 రోజుల్లో ప్రోగ్రాం తయారైంది. 15 రోజుల్లో పేపర్లలో ప్రకటనలు చేసి ఈ ప్రోగ్రాంకి విస్తృత ప్రచారం ఇచ్చారు. సరైన సంబంధాలు కంప్యూటర్ ద్వారా కుదర్చబడ్ను. మీ యోగ్యతలు వివరాలు తెలుపుతూ మీ కాబోయే భార్య లేక భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారో వెంటనే రాయండి అని. దీనికి సమాధానంగా చాలానే ఉత్తరాలు వచ్చాయి. నేను కంప్యూటర్ని నడుపుతున్నాను, మా ప్రొఫెసర్ నా కార్డు కూడా ఫీడ్ చేయమన్నారు. ఇప్పటికే నీకు పెళ్లి వయసు దాటిపోతోంది, దీంట్లో నీకు సరైన మ్యాచ్ దొరుకుతుందో దొరకదో చూడు అన్నారు. నాకు కావాల్సిన అమ్మాయి, నేను ప్రేమించిన అమ్మాయి వేరే ఉందిలేండి అని మనసులో అనుకుని, నాకు మ్యాచ్ దొరకదులేండి అని ఆయనతో వాదించాను. కానీ చివరికి ఆయన పోరు పడలేక ఎలాగైతేనే నా కార్డు కూడా ఫీడ్ చేయడానికి ఒప్పుకున్నాను. ప్రోగ్రామ్ ఫీడ్ చేశాను. మ్యాచ్ దొరకకపోతే కార్డు రిజెక్ట్ చేయబడుతుంది, దొరికితే కపుల్స్ పేరు ప్రింట్ అవుతుంది. డేటా కార్డ్స్ని వరుసగా ఫీడ్ చేస్తున్నాను. నా కార్డు కూడా ఫీడ్ చేశాను. 9 గంటలకి మొదలు పెడితే రాత్రి 7:30 వరకు నా కార్డు తిరిగి వస్తూనే ఉంది. మా ప్రొఫెసర్కి విసుగనిపించింది. నా ప్రోగ్రాంలో తప్పుందన్నారు. అంతా చూశారు. ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఇదేమిటోయ్ ఈ కాలం, ఈ మనస్సు అనేదేమిటో పెట్టావేమిటి, అది తీసే, మ్యాచ్ దొరుకుతుంది అన్నారు. సార్, ఇది ఇండియా, ఇక్కడ దీని అవసరం చాలా ఉంది. మా కంట్రీలో ఈ రోజున డైవర్స్ ప్రాబ్లమ్స్ దీని మూలంగానే అని తీవ్రంగా వాదించసాగాను. అదే సమయంలో ఒక అందమైన అమ్మాయి తన కార్డు కూడా ఇచ్చిందట. నేను చూడలేదు ఆ అమ్మాయిని. ఇంతలోనే కంప్యూటర్ ఆపరేటర్ అరుస్తూ వచ్చి, సార్ మీకు మ్యాచ్ దొరికింది అని చెప్పాడు. నా ప్రోగ్రాం తప్పు కాదని రుజువు చేయడానికి నా స్నేహితురాలే కార్డ్ ఫీడ్ చేసిందట. ఆ సంగతి తెలియగానే, నీకు నాకు పెళ్ళన్నమాట అని తనతో అన్నాను. పో, ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అని వెక్కిరించింది అమ్మాయి. నిజం చెప్తే అలా అన్నందుకు నాకు కోపం వచ్చి షటప్ అన్నాను. ఆ అమ్మాయి కూడా తిరిగి షటప్ అంది. ఇద్దరం షటప్ అయ్యాం. 15 నిమిషాల తర్వాత భూపిరి పీల్చుకుని, ఇదెక్కడ పిల్లాడమ్మా అంది. అంతే వెధవుది. కమ్మటి కళ చెదిరిపోయింది, మెలకు వచ్చేసింది. ఏ పిల్ల, ఎందుకంత తీక్షణంగా చూస్తున్నావు? ఆ కళలోని అందాల బొమ్మ ఎవరినైనా చిత్రం, ఆ అపరంజి బొమ్మ నా సుజాతే. చూడు, ఈ మాట అనగానే
నా సుజామఖం ఎలా వెలిగిపోతుందో. ఇంకెన్నాళ్ళులే ఈ కలలు ఉత్తరాలును. 3 రోజులేగా, ఆ తర్వాత వీటికి గుడ్ బై చెప్పేసి నా దేవత సన్నిధిలో వాలిపోను. ఇంతకీ ఈ ఉత్తరం నేను రాకమునిపే నీకు చేరుతుందంటావా, లేకపోతే భారతీయ తంతి మరియు తపాలా శాఖ వారి ధర్మమా అంటూ నేను రాసిన ఉత్తరం నేనే నీకు చదివి వినిపించాల్సి వస్తుందా? ఇదిగో సుజా, నేను రాగానే మన ఇంటికి తీసుకువెళ్ళిపోతాను. నిన్ను సిద్ధంగా ఉంటావుగా, వంకలేం పెట్టకుండా వెంటనే జవాబు రాయమని ఈసారి అడగనుగా. నీ భాస్కర్. భలే కలేనే, నవ్వుకుంది సుజాత. భాస్కర్ రాసిన కలని తలుచుకుంటూ, మీ భర్తగారి దగ్గర నుండా ఉత్తరం? భావరాకతో ఉలిక్కి పడింది సుజాత. ఏ, ఎందుకంత ఉలికిపాటు? తదేకంగా లీనమైపోయి అదే పనిగా మరదలుగారు నవ్వుకుంటుంటేను ఎవరి ఉత్తరమోనని అడిగాను అంతే అంటూ వెళ్ళిపోయాడు రవి అక్కడి నుంచి. సుజా, ఈరోజుతో మన పెళ్ళై 1 సంవత్సరమైంది కదూ. మంచం మీద పడుకుని ఏదో చదువుకుంటున్న సుజాత భాస్కర్ మాటలకి ఉలిక్కి పడి లేచికొచ్చింది. అవును, ఈరోజు 24 మార్చి, తను మర్చేపోయింది. నాకు తెలుసులే, నీకు జ్ఞాపకం ఉండదని సుజాత పక్కనే కూర్చుంటూ అన్నాడు. సుజాత లేవబోయింది. లేవక, కూర్చో, ఈవేళ నీతో కొంచెం మాట్లాడే పనుంది. అసలు నీ వరసం నాకు అర్థం కావటం లేదు. పెళ్ళై 1 సంవత్సరమైనా మనం ఒకళ్ళకొకళ్ళం అర్థం కాకుండా మిగిలిపోయాం. పొద్దున్నే మొదలెట్టారేమిటి ఇవాళ? మెల్లగా వినపడి వినపడినట్లు అంది సుజాత పుస్తకం మీద చేతితో రాస్తూ. మన బ్రతుక్కి పగలేమిటి రాత్రేమిటి, మాట మార్చేసి నన్ను ఆపాలని చూడద్దు. ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. ఇంతవరకు నీకు దగ్గర కావాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. ఎన్నో విధాలుగా నిన్ను అడిగాను నీలోని ఈ నైరాశ్యానికి నిర్లిప్తతకి కారణం చెప్పమని. ఈ ఏడాదిగా నేను గమనిస్తూనే ఉన్నాను, మిగతా సమయాలలో ఎంతో చలాకీగా ఉండి అందరితోనూ ఎంతో కలుపుగోలుగా ఉండి అందరి అభిమానం సంపాదించి మంచి పేరు తెచ్చుకున్న నువ్వు నా దగ్గరకు వచ్చేసరికి మోగదానివైపోతావు. ఎక్కడ లేని నీరసం నిన్ను ఆవరిస్తుంది. ఒక మాట మంతి ఉండదు. నేనంటే ఈ విముఖత్వం ఎందుకు? నీ మనసులో ఏముంది అసలు? ఎన్నిసార్లు అడిగినా ఎందుకు ఏమీ చెప్పవు? నేనెవరి విషయంలో కూడా బలహీనతలను అవకాశాలుగా తీసుకుని నా కోరికలు నెరవేర్చుకోను. అది నా స్వభావానికే విరుద్ధం. మనది సహజీవనం, కలిసి అన్యోన్యంగా అరమరకలు లేకుండా జీవితయాత్ర సాగించాల్సిన మన మధ్య ఈనాడు ఇలాంటి సంభాషణకు వీలు కలిగిందంటే దానికి నీదొక్కదాందే బాధ్యత అని నేను అనలేను. అందులో నా బాధ్యత ఉండి ఉంటుంది. ఇది కాదనలేం. ఇవాళ నీకు అతి ముఖ్యమైన విషయం చెప్తాను, విని నన్ను అర్థం చేసుకో. నేనిప్పుడు చెప్పబోయేది వినైనా నీ జీవితంలో ఇలాంటి సంఘటన ఏదైనా ఉంటే నాతో చెప్పగలవని, దాన్ని నేను సాదరంగా స్వీకరించగల మనస్థైర్యం ఉన్నవాణ్ణని నీకు తెలియచెప్పేందుకే ఇది చెప్తున్నాను. నేను ప్రేమించాను. సుజాత ఉలిక్కి పడింది. శాంతం విను మరి, అప్పుడే ఉలికిపాటైతే ఎలా? అప్పుడు నేను వైజాగ్లో రీసెర్చ్ చేస్తున్నాను, దానిలో భాగంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ క్లాసెస్ తీసుకోవాల్సి వచ్చేది. అప్పుడే పరిచయమైంది తను. తన పేరు ఇప్పుడెందుకులే? సరే, మా పరిచయం అలా అలా సాగిపోయింది. రామకృష్ణ మిషన్ బీచ్ ఒడ్డున గంటల తరబడి కూర్చుని గడిపేవాళ్ళం. ఒకళ్ళనొకళ్ళం అమితంగా ఆకర్షించుకున్నాం. ఒకళ్ళనొకళ్ళు విడిచి జీవించలేం అన్నంతగా సన్నిహితులమైపోయాం. తన కోర్స్ కాగానే పెళ్లి చేసుకుని ఒక స్వీట్ హోమ్ నిర్మించుకుందామని ఎన్నెన్నో కలలు కన్నాం. చివరికి అవి కలలే అయిపోయాయి. 1st ఇయర్ అయిపోయి సెలవులకు ఇంటికి వెళ్ళిన తను ఇక మళ్ళీ తిరిగి రానే లేదు. కానీ ఓ ఉత్తరం శుభలేఖ మాత్రం అందాయి. కారణాలు ఏమైనా ఏదెలా జరిగినా తను పరాయిదైపోయింది. తను కోరటం వల్లనైతేనేమి, మరో కారణం చేతనైతేనేమి నేను పెళ్లి చేసుకున్నాను. కానీ నా సహచరిని నేను మనస్ఫూర్తిగా ఆదరించగలను అన్న నమ్మకం చేకూరిన తర్వాతే నేను పెళ్లి చేసుకున్నాను. గతించిన దాన్ని గతమనే పూర్తిగా అనుకుని ప్రస్తుత జీవితానికి దానికి ముడిపెట్టకుండా ఉన్నాను. మన జీవితంలో ఎన్నెన్నో జరిగిపోతుంటాయి. కానీ మన జీవితాలు మరొకళ్లతో పెనవేసుకున్నప్పుడు తదనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోవటం మన ధర్మం. ఇప్పుడు చెప్పు, నేను చెప్పిందంతా వింటే నీకు నేనంటే ఏమనిపిస్తుంది? అప్పుడు ఆ అమ్మాయితో అలా ఉండి ఈనాడు నిన్ను అతిగా ప్రేమిస్తున్నాననటం కేవలం నటన అనుకుంటున్నావా? లేదు సుజా, నిజంగానే నేను నిన్ను మనసారా కోరుకుంటున్నాను. అలా నేను చేయలేని నాడు నిన్ను ఇలా అడిగే అధికారమే నాకుండి ఉండేది కాదు.
ఇప్పుడు చెప్పు, ఎలాంటి విషయాన్నైనా చెప్పు, విని నేను అర్థం చేసుకుంటాను. మన జీవితాలు ఇవాళ్టి నుంచి హాయిగా గడిచిపోవాలి. ఇవాళే మన పెళ్ళయిందనుకుంటా. చెప్పు సుజా. బొమ్మల గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది సుజాత. సుజాత ఏమైనా చెప్తుంది అన్న ఆశతో భాస్కర్ ఎదురు చూడసాగాడు. ఎంతసేపైనా సుజాత పెదవి కదపలేదు. విసుగనిపించింది భాస్కర్కి. నీ మౌనాన్ని నేనిక భరించలేను సుజా. దేనికైనా ఒక హద్దంటూ ఉంటుంది. నా ఓర్పునే పరీక్షిస్తున్నావు. సాయంత్రం దాకా టైం ఇస్తున్నాను. ఏదో ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రా. నీ మనసులోని వెతనంతా ఏమన్నా ఉంటే నాతో చెప్పుకుని భారం తీర్చుకుని హాయైన జీవితానికి పూలబాట వేసుకుంటావో లేకపోతే మీ అక్క వాళ్ళింటికి వెళ్ళిపోతావో నీ ఇష్టం. నువ్వు నాకు అసలు విషయం చెప్పగలిగిన రోజునే మళ్ళీ ఈ ఇంట్లో అడుగుపెట్టేది. తెలిసిందా, పొరపాటు చేయటం మనిషికి సహజం. అది తెలుసుకుని దిద్దుకోవటమే వివేకవంతుల లక్షణం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, ఇక నీ ఇష్టం అంటూ లేచి బయటికి వెళ్ళిపోయాడు భాస్కర్. భాస్కర్ వెళ్ళిన వంకే చూస్తూ కూర్చున్న చోటనే ఉండిపోయింది సుజాత చలనం లేకుండా. మీకేం చెప్పాలో ఎలా చెప్పాలో నాకేం అర్థం కాకుండా ఉంది. ఎలాంటి రోజు వస్తుందని భయపడ్డానో, ఎలాంటి రోజైతే రాకూడదని అనుకున్నానో ఆ రోజు రానే వచ్చింది. ఈ నిజాన్ని భరించే స్థైర్యం మీకు లేకపోయినా ఈనాడు మీ దగ్గర ఏమీ దాచదలుచుకోలేదు. నే ఇప్పుడు ఇదంతా చెప్తోంది మీరు మీ ప్రేమ వ్యవహారం నాకు చెప్పారని మాత్రం కాదు, నా నుంచి ఏదన్నా చెప్పించడానికి మీరు అలా కల్పించి చెప్పారని తెలుసుకోలేకపోవడానికి నేనేం చిన్నపిల్లని కాదు. సరే అది వదిలేయండి. మీరనుకున్నట్లు నా ఇష్టానికి వ్యతిరేకంగా ఈ పెళ్లి జరగలేదు. ఎవరూ బలవంతంగా నన్ను పెళ్లిపీటల మీదకు ఈడ్చుకురాలేదు. నా సమ్మతి మీదే జరిగింది ఈ పెళ్ళి. కానీ ఈ పెళ్లికి ముందరే నా మనసులో మరొకరికి స్థానం ఏర్పడటం జరిగింది. ఆ మనిషిని, ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ మనిషి పెళ్ళైన వాడు కావడమే. ఇంతకీ నేను ప్రేమించింది ఎవరో తెలిస్తే నన్ను అసహించుకుంటారేమో. అయినా సరే ఇవాళ నాలో ఉన్న ఈ ఆవేదననంతా మీ ముందుంచుతున్నాను, వినండి. మా భావని, మా అక్క భర్తనే, రవి భావనే నేను ప్రేమించింది. అమ్మ వాళ్ళు పోవటంతో, అంతగా చెప్పుకోదగ్గ బంధువులెవరూ లేకపోవడంతో, ఉన్నవాళ్ళెవరి దగ్గర ఉండటం ఇష్టం లేకపోవడంతో మా అక్క పంచం చేరాను నేను. నాన్న పోయినప్పుడు మా పెదనాన్న కూతురు నిర్మలక్క వచ్చి నన్ను తనతో తీసుకెళ్ళింది. బావ అక్కనెంతో అపురూపంగా చూసుకునేవాడు. 24 గంటలు నిర్మలా నిర్మలా అంటూ కూడా కూడా తిరిగేవాడు. తనకి సంబంధించిన ప్రతి చిన్న పని అక్క చూసుకోవాల్సిందే. వాళ్ళ జంటను చూస్తే ముచ్చటనిపించినా నా మనసులో ఏ మూలనుండో అసూయ మొలకెత్తసాగింది. వాళ్ళకప్పటికి పెళ్ళై నిండా సంవత్సరమన్నా కాలేదు. కొత్త జంట అంత అపురూపంగా ఉండటం సహజమే. అయినా నా అసంతృప్తి, అసూయ రోజురోజుకి ఎక్కువ కాసాగాయే తప్ప తగ్గనే లేదు. దానికి కారణం బావ నన్ను ఏమాత్రం లెక్క చేయకపోవడమే. అక్క కాకుండా మరో ప్రాణి కూడా ఆ ఇంట్లో ఉంటోంది అన్నట్లే ఉండేది కాదు మా బావ ప్రవర్తన. అక్క ఏదో పనిలో ఉండి నేనెప్పుడైనా తనకు కావాల్సింది అందివ్వబోతే తీసుకోకుండా ఏ తనేమైంది అని విసుక్కునేవాడు. నాకు ఒళ్ళు మండుకొచ్చేది. ఎందుకంత నిర్లక్ష్యం? నేనంటే బావ ఎందుకంత పెడమొహం పెడతాడో అర్థమయ్యేది కాదు. అందంలో, చలాకీతనంలో, ఏ విషయంలోనూ అక్క నాతో పోటీకి రానేలేదు. అలాంటి అక్కలో బావను అంతగా ఆకర్షించిందేమిటి అనుకుని పిచ్చిగా ఆలోచించి రాత్రింబవాళ్ళు బాధపడేదాన్ని. బావ నన్ను నిర్లక్ష్యం చేసిన కొద్దీ బావకి మరింత చేరువు అవ్వాలన్న పట్టుదల నాలో పెరగసాగింది. ఈ ప్రయత్నంలో నాకు తెలియకుండానే నా మనస్సు నా ఆధీనం తప్పిపోసాగింది. రాత్రి లేదు, పగలు లేదు, ఎల్లవేళలా భావధ్యాసే ఉండేది. దీంతో చదువు కుంటుపడసాగింది. ఎప్పుడూ లేనిది చదవకపోవటం వల్ల ఒకరోజు క్లాస్ టెస్ట్ ఎగ్గొట్టాను. ఆ రోజు అనిపించింది చదువు కూడా మానుకుని నేనెందుకు ఇంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నాను అని. అక్కని బావ భార్యని భర్త ప్రేమగా చూసుకుంటుంటే మధ్యలో నేనెందుకు బాధపడాలి, ఎందుకు ఈర్ష్య చెందాలి అని. కానీ నా ఆలోచనలు క్రమం తప్పేవి. అంతలోనే ఇంకిలా కాదు, బావను చూస్తూ ఉంటే నా మనసు నా ఆధీనంలో ఉండదని అక్కని అడిగి ఒప్పించి హాస్టల్లో చేరదామనుకుంటుండగానే అనుకోకుండా ఒక విపరీతం జరిగిపోయింది. అక్కకి అబార్షన్ అయింది. హాస్పిటల్లో చేరి చాలా రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. చేసి పెట్టేవాళ్ళెవరూ లేరు, ఇంట్లో పెద్ద దిక్కెవరూ లేరు. అలాంటి పరిస్థితిలో నా ఆలోచనలకు స్వస్తి పలికాను.
అదే నా జీవితంలో ఒక పెద్ద మలుపుకు నాంది అయింది. అటు హాస్పిటలు, ఇటు ఇల్లు, అవతల కాలేజీ, వీటితో సతమతమయ్యేదాన్ని. అయినా నాకెందుకో కష్టం అనిపించేది కాదు. నా ఇంట్లో పని నేను చేసుకుంటున్నానని, నా బావకి నేను స్వయంగా అన్నీ చేసుకుంటున్నానని తృప్తిగా ఉండేది. బావ నాకు ఇంకా దూరంగానే ఉండేవాడు. నాకేం చెప్పక తన పనులన్నీ తనే చేసుకోబోతుంటే నేనే అడ్డు తగిలి వెళ్ళి ఆ పనులు పూర్తి చేసేదాన్ని. నా అంతగా నేను చేయడమే తప్ప అప్పటికి బావ నన్ను పిలిచి ఇది చెయ్యమని చెప్పేవాడు కాదు. ఒకరోజు నాకు ఒళ్ళు మండుకొచ్చి బావ తొడుక్కుందామని యువతలకి తీసిపెట్టుకున్న షర్ట్ గుండీని ఒకదాన్ని ఓడపికాను. కావలసి బావకి గుండీలు కుట్టుకోవడం రాదని నాకు తెలుసు. హడావిడిగా షర్ట్ వేసుకుని బటన్ ఒకటి లేకపోవడం చూసి షర్ట్ మార్చే ప్రయత్నంలో బీరువా దగ్గరికి వెళ్ళబోయాడు. అంతా గమనిస్తున్న నేను సూదీదారం తీసుకెళ్లాను కుట్టడానికి. ఇప్పుడంత వ్యవధి లేదు, వేరే వేసుకుని వెళ్ళిపోతాలే అన్నాడు బావ. పర్వాలేదు బావా, ఎంతోసేపు పట్టదు, నువ్వు షర్ట్ విప్పనవసరం లేదులే, ఒక క్షణం అలా నిలబడ్డావంటే కుట్టేస్తాను అంటూనే బావకి మరి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గుండి కుట్టడం పూర్తి చేశాను. పూర్తి చేసిన దాన్ని అంతటితో ఊరుకోకుండా సూది పక్కన పారేసి బావ మెడ చుట్టూ చేతులు వేసి, ఎందుకు నేనంటే నీకింత అసహ్యం, నా నుంచి అలా ఎందుకంత దూరదూరంగా ఉంటావు, నాకే పనులు ఎందుకు చెప్పవు అంటూ తన భుజాల మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చాను. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనకి బావ నివ్వెరపోయి ఉంటాడు, కంగారు పడి ఉంటాడు. ఏదేమైనా నన్ను అలాగే పొదవి పట్టుకుని, ఎందుకు ఏడుస్తున్నావు సుజా, నువ్వంటే నాకు అసహ్యమేమిటి, అసలు నీ ఆకర్షణ నుండి తప్పించుకోవడానికి, నీకు మీ అక్కయ్యకి అన్యాయం చేయకుండా ఉండటానికే నేను ఇలా ఉంటున్నానని నువ్వెందుకు అనుకోవు అంటూ నా వెన్ను నిమరసాగాడు. అంత ఏడుపులోనూ ఉలిక్కిపడ్డాను. అంటే అర్థం కాక బావ ముఖంలోకి చూస్తూ అడిగాను. అంటే ఏం లేదు, అంతే, మనం దూరంగా ఉండటమే మనిద్దరికీ మంచిది సుజా, అవతల నాకు టైం అయిపోతుంది, వెళ్తాను ఇంకా అని నన్ను వదిలేసి వెనక్కైనా తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఆ షాక్ నుండి తేరుకోవడానికి చాలాసేపు పట్టింది నాకు. పదే పదే బావ అన్న మాటలు గుర్తుకు రాసాగాయి. గుండెల నిండా సంతోషపు ఆవిర్లు కమ్ముకున్నాయి. అంతే, ఆ రోజు నుండి బావ నావాడయ్యాడు. దూరంగా ఉండాలనుకున్న బావని దూరం అవనివ్వలేదు నేను. తలకి నూనె రాయటం, తలంటి పోయటం, అన్నం తినిపించటం, నిద్రపుచ్చటం, అన్నీ నేనే. బావ నావాడన్న ఆ తృప్తి, ఉద్రేకం, ఆవేశం నన్ను పిచ్చిదాన్ని చేశాయి. నేనేం చేస్తున్నానో, దాని పర్యవసానం ఏమిటో అన్న విచక్షణ జ్ఞానం నశించింది నాలో. నేనాడు ఎందుకు అలా చేశానో, తెలిసి ఉండే అలా ప్రవర్తించానా, అపస్మారక స్థితిలో, ఉన్మాద స్థితిలో అలా చేశానా అని ఈనాడు ఆలోచించుకుంటే నాకే సరైన సమాధానం రావటం లేదు. ఏదేమైనా పర్యవసానం ఇంకో రకంగా తయారైంది.